పార్టీలు ప్రభుత్వాన్ని కోరారు. ఎన్ఆర్ఎన్పిఎం ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో మీడియాతో వాలంటీర్లు మాట్లాడారు. గత 17 నెలలుగా ఎన్నో రకాలుగా పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న తమకు పనికి తగిన వేతనం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నామన్నారు. వాలంటీర్లను అన్ని పనులకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. తమకు పనికి తగిన వేతనాన్ని ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన నమస్కారం. మేము ఈ సమయంలో ప్రకాశం జిల్లా చీరాల మండలం వాలంటీర్ సంఘం తెలియజేసేది ఏంటంటే, కోవిడ్ టైంలో మరి ముఖ్యంగా శానిటేషన్ ఉదయం 5 గంటల దగ్గర నుంచి సాయంకాలం కోవిడ్ సెక్యూరిటీ 9:30-10 గంటల వరకు మేము ప్రతిరోజు కాపల కాస్తూనే ఉన్నాము. ఆడవారికి కూడా చాలా సహాయం చేశాము. కోవిడ్ టైంలో లేడీస్ వారిని 9 వరకు ఉంచకుండా శానిటేషన్ దగ్గర నుంచి ఉన్న 11 డిపార్ట్మెంట్లు ప్రతి డిపార్ట్మెంట్కి మేము పనిచేశాము. అయితే మేము అడిగేది ఏంటంటే, మా కష్టానికి తగిన వేతనం ప్రతి పథకానికి ఇప్పటివరకు ఇన్ని నెలలుగా సంవత్సరం పైగా మేము కాలం తీరింది. మేము వచ్చి ఇప్పటివరకు మేము ఎలాగైతే ప్రభుత్వానికి సహకరించామో, మేము ఈ ఉద్యోగంలో ఉన్నంత కాలము ఖచ్చితంగా ప్రభుత్వానికి సహాయం చేస్తాము. మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అయితే వ్యతిరేకం కాదు. మేము మీ అడుగు జాడల్లోనే నడుస్తాము, కానీ మా కష్టానికి తగిన వేతనం కూడా చెల్లిస్తారని మేము కోరుతున్నాము. మేము ప్రతి పథకానికి, ప్రతి దానికి, ప్రతి ఇంటి దానికి మేము చేస్తున్నాం కాబట్టి మా కష్టాన్ని మీరు దయచేసి గుర్తించండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్నది ఒకటే ఒక కారణం అండి. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాలంటీర్లు అయినటువంటి మేమందరము కోవిడ్ టైంలో అనేక రకాలుగా శ్రమపడి కష్టపడి వారియర్స్గా నిలబడి ఉన్నాము. ఇప్పుడు 1.5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న కష్టానికి మీరు గుర్తించి మమ్మల్ని కూడా మీ దృష్టిలో ఉంచుకొని మాకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే అన్ని పథకాల ద్వారా పెన్షన్స్ ఉదయం నుంచి సాయంత్రం లోపు ఒక రోజులోనే తెల్లారిగట్ట 1-2 గంటల నుంచి ఇస్తూ అందరికంటే ముందు పెన్షన్స్ ఇచ్చి వాళ్ళని లేపి పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. అమ్మఒడి పథకాలు అలాగే చేశాము, చేయూత కూడా అలాగే చేశాము, కాపు నేస్తం అలాగే చేశాము. సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అంటే ముందు మేమే గుర్తొచ్చాము. మున్సిపల్ స్టాఫ్ వాళ్ళకి మేమే గుర్తొచ్చాము. మా ద్వారా అన్ని పనులు చేయించుకుంటా ఉన్నారు. కానీ మాది హంబుల్ రిక్వెస్ట్, అందరి తరఫున మాకు మమ్మల్ని గుర్తించి మాకు తగిన జీతభత్యాలు ఏర్పాటు చేయాలని మా అందరితో ఒకటే మాట. థ్యాంక్ యూ.